ఉంటేనే కప్పలు ఉంటాయి చెరువులో నీళ్లు ఎండిపోయిన చెరువులో నుంచి కప్పలు వేరే చోట ఎత్తుకుంటాయి అంటారు కదా ఇప్పుడు భారతదేశం అనేటువంటి చెరువులో లిథియం అనేటువంటి ఒక పెద్ద నీళ్లు ఉన్నాయి దాంతో ఇప్పుడు అమెరికా అనేటువంటి పెద్దన్న పరుగులు పెట్టుకుంటూ వస్తున్నాడు అమెరికాకు సంబంధించినటువంటి ఎనర్జీ సెక్రటరీ ఆకస్మిక పర్యటన పెట్టుకున్నాడు ఇండియాకి ఎందుకంటే కాశ్మీర్లో లభ్యమైనటువంటి లిథియం ప్రపంచంలోనే హై క్వాలిటీ మిగతా వాటికంటే కూడా మూడు రెట్లు హై క్వాలిటీ అని తేలింది ఇవాళ అసలు ప్రపంచమంతా కూడా బ్యాటరీల వైపు పరుగులు పెడుతుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలన్నా అన్నిట్లలో వాడే ప్రతి బ్యాటరీకి లిథియం ముఖ్యమైనట్టు ఆ చైనా చైనావాడి దగ్గర ఉంది చైనా వాడికంటే అత్యధిక లిథియం ఇప్పుడు మన దగ్గర దొరికింది యాభై తొమ్మిది లక్షల టన్నులంటే ఆషామాషి కాదు దాదాపుగా ఒక తరం బ్రతికేయచ్చు అనమాట దాంతో అర్జెంటుగా మనతో ఒప్పందాలు చేసుకోవడానికి పరుగులు పెట్టుకుంటూ అమెరికన్ ఎనర్జీ సెక్రటరీ వస్తున్నాడు అమెరికాకు సంబంధించిన ఎనర్జీ సెక్రటరీ భారత పర్యటనకు వస్తుండటం ఆకస్మిక పర్యటన పెట్టుకోవడం అన్నటువంటిది యాభై తొమ్మిది లక్షల టన్నుల లిథియం గనులు బయటపడినటువంటి నేపథ్యంలో ప్రపంచ భవిష్యత్ దాని మీదనే ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఎనర్జీ యాక్సెస్ ఎక్రాస్ సౌత్ ఏషియా అనే నినాదంతో హడావిడిగా ఈయన భారత్ వస్తున్నారు భారత్లో ఈ అమెరికన్ సెక్రటరీ ఏకంగా ఐదు రోజుల పాటు పర్యటించబోతున్నారు ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం